ప్రజల సహకారంతో కరోనాను కట్టడి చేస్తాం. రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ గా కర్నూలు జీజీహెచ్ పరిస్థితి అదుపులో ఉంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అల్లా నాని. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అల్లా నాని పేర్కొన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ధన్వంతరి హాల్లో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ జి వీరపాండ్యన్, జేసీ రవి పటాన్ శెట్టి, పాణ్యం శాసనసభ్యులు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అల్లా నాని మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 896 పాజిటివ్ కేసులు నమోదు కాక 141 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48,034 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 47,139 మందికి నెగిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. కర్నూలులో ఇప్పటి వరకు 3,534 శాంపుల్ టెస్ట్ చేయగా 3,299 మందికి నెగిటివ్ వచ్చిందని తెలిపారు. కర్నూలులో అత్యధికంగా 235 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. పరిస్థితులు ఏవైనప్పటికీ కర్నూలు జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఒకంత ఆందోళన కలిగిస్తున్నాయని, దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను ఇక్కడి వచ్చి సహచర మంత్రులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ట్రూనాట్ టెస్ట్, ర్యాపిడ్ కిట్ టెస్టుల ద్వారా ఎక్కువ మందికి పరీక్షలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏది ఏమైనా కరోనాను ప్రజల సహకారంతో కట్టడి చేస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జిల్లాలో 35 ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా, ఏఎన్ఎం ఆశా వర్కర్ల ద్వారా 3 దశల్లో సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కర్నూలును రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ గా మార్చడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో కోవిడ్-19 పరీక్షల నిమిత్తం అనుమానితుల నుంచి స్వీకరించిన స్వాబ్ను కడప, అనంతపూర్, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాలకు పంపేవారమని రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండ్యన్ కోరిక మేరకు కర్నూలులోనే కోవిడ్-19 పరీక్షించే ల్యాబ్ ను కూడా, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికీ పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తుందని, రానున్న రోజుల్లో కరోనాను కట్టడి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోనూ కూడా, కర్నూలు జిల్లాలో అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి విషయం మీకు అందరికీ ఉంది. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 896 కేసులు పాజిటివ్ కేసులుగా నమోదైతే, టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ చేసినటువంటి శాంపిల్స్ 48,034. అందులో నెగిటివ్గా వచ్చిన 47,139 నెగిటివ్ రిపోర్ట్ వస్తే, పాజిటివ్గా వచ్చిన 896 పాజిటివ్గా రావటం జరిగింది. ఈ 896లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 141 మందిని మనం పాజిటివ్గా వచ్చినటువంటి వారిని మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇచ్చి, వారిని అందరినీ కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సుమారుగా 141 మందిని మళ్ళీ మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. పూర్తి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మళ్ళీ వారిని అందరినీ కూడా మళ్ళీ వారి ఇంటికి పంపించడం. ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల సంఖ్య ఈ విధంగా ఉంటే, మన కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 3,534 శాంపిల్స్ని మనం టెస్టింగ్కి పంపిస్తే, అందులో 3,299 నెగిటివ్గా రిపోర్ట్ రావు. మొత్తం కర్నూలు జిల్లా మొత్తం మీద 235 శాంపిల్స్ మనకి పాజిటివ్గా రిపోర్ట్ రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 జిల్లాల్లోనూ కూడా, కర్నూలు జిల్లాలో కొత్త అత్యధికమైనటువంటి కేసులు నమోదవడానికి ఇప్పటి వరకు మేము చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సమీక్షలో, మన రాష్ట్ర వ్యాప్తంగా టెస్టింగ్ కెపాసిటీని పెంచుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా కొంతవరకు మనం టెస్టింగ్ కెపాసిటీని మనం పెంచుకుంటాం జరిగింది.
అంతకు ముందు మనం ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే మనం చేయగలిగితే ఆ తర్వాత ఇక్కడ ట్రూనాట్ టెస్టులు కానివ్వండి మళ్ళీ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నటువంటి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా చేయబోతున్నటువంటి టెస్టులు కానివ్వండి అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి క్లియా మిషన్ ద్వారా చేసేటువంటి టెస్టులు కానీ ఈ విధంగా మనం టెస్టింగ్ కెపాసిటీ కూడా పెంచుకుంటా ఉన్నాం అంతకుముందు పెంచుకున్నాం ఈ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఏ కారణాల చేతనైతేనే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా కర్నూలులో కొన్ని కేసులు పెరగడానికి కారణమైనా కూడా కర్నూలు జిల్లాలో పెరుగుతున్నటువంటి పాజిటివ్ కేసుల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని మమ్మల్ని అందరినీ కూడా నన్ను జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ గారు జయరామ్ గారు ఇతర ప్రజాప్రతినిధులు మమ్మల్ని అందరినీ కూడా కర్నూలు జిల్లాలో ఈ విధంగా అత్యధికమైనటువంటి పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో స్పష్టమైనటువంటి భరోసా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఎవరు కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు పరిస్థితి అంతా కూడా అదుపులో ఉంది అధికారులు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కర్నూలు జిల్లాలో తీవ్రమైనటువంటి కృషి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తూ ఉన్నారు అన్న ఒక స్పష్టమైనటువంటి భరోసాను ప్రజలందరికీ కూడా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది దానితో పాటు కర్నూలు జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈ పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా నమోదవుతున్నటువంటి తరుణంలో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏదైనా ఈ జిల్లాలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని ఆ కార్యక్రమాలన్నీ కూడా సమీక్ష చేయమని మమ్మల్ని అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఈరోజు ఈ సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పిన సందర్భంలో ఈరోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సమీక్ష సమావేశంలో మేము అన్ని కార్యక్రమాలని కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఏదైతే కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఏ విధంగా అమలవుతూ ఉన్నాయి కర్నూలు జిల్లాలో ఎంతవరకు అవన్నీ కూడా ఫలితాలను ఇస్తూ ఉన్నాయన్న విషయంలో పూర్తి స్థాయి సమీక్ష చేయడం జరిగింది అది మాత్రమే కాకుండా ఈ కేసుల నమోదుకు సంబంధించి దానిని పరిమితం చేసే దశలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి చర్యలు ఇంకా అదనంగా చేపట్టాలి ఆ కార్యక్రమాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి సహకారం కావాలి అన్న విషయంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేయడం జరిగింది అనేకమైనటువంటి నిర్ణయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ సూచనలు అన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా ఇక్కడ మేము అధికారులకు అందజేయడం జరిగింది అవన్నీ కూడా తప్పకుండా ఆ సూచనలన్నీ కూడా అమలు చేస్తూ ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత పటిష్టవంతంగా అమలు చేసేటువంటి దిశగా ముందుకు వెళ్ళమని అధికారులందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే మన కర్నూలుకు సంబంధించి కర్నూలు జిల్లాలో 37 రెడ్ జోన్స్ని మనం ఐడెంటిఫై 37 ప్రాంతాలను రెడ్ జోన్స్గా మనం ప్రకటించడం జరిగింది ఈ రెడ్ జోన్స్ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టమని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ఇప్పటివరకు 3 దశల్లో సర్వే జరిగినటువంటి మాట మీకు అందరికీ తెలుసు ఆ సర్వే ద్వారా కూడా అంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి లిస్టులో వారే కాకుండా అదనంగా కూడా ఫారెన్ రిటర్నీస్ని ఢిల్లీ రిటర్నీస్ని కూడా మనం ఐడెంటిఫై చేశాము వారికి సంబంధించి వారికి క్వారంటైన్ సెంటర్లకు తరలించడము ఇతరత్ర లేకపోతే వారికి సంబంధించిన వైద్య సేవలు అందించడము చేయడం జరిగింది దానితో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో నిరంతరం జరుగుతూ ఉన్నా కూడా కర్నూలు జిల్లాలో మాత్రం ఈ రెడ్ జోన్స్లో ప్రత్యేకమైనటువంటి ఒక సర్వే నిర్వహించడం మేము అధికారులు అందరినీ కూడా కోరటం జరిగింది ఈ సర్వే ద్వారా ఇంకెవరైనా అనుమానిత కేసులు కానివ్వండి ఇంకెవరైనా సిమ్టమాటిక్ కేసులు కానివ్వండి ఏదైనా వస్తే వారికి కూడా మనం క్వారంటైన్కి తరలించడం కానీ లేకపోతే వారికి సరైనటువంటి వైద్య సహకారం అందజేయటం కానీ ఇటువంటి మరి కార్యక్రమం కనుక చేస్తే తప్పకుండా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి ఈ కార్యక్రమాలు మరి దోహదపడతాయని చెప్పి ఆ విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి సర్వే నిర్వహించమని కూడా అధికారులు కోరటం జరిగింది అదేవిధంగా ఏదైతే రెడ్ జోన్స్ ఉన్నాయో ఈ రెడ్ జోన్స్లో ప్రత్యేకమైనటువంటి ఫీవర్ హాస్పిటల్స్ను కూడా ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది ఈ రెడ్ జోన్స్లో ప్రత్యేకంగా మినీ కోవిడ్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ప్రాంతంలో రెడ్ జోన్లోనూ కూడా ఫీవర్ సెంటర్స్కి ఒక సెంటర్లో అది గ్రామ విలేజ్ సెక్రటరియేట్ కానివ్వండి లేకపోతే వార్డు సెక్రటరియేట్ కానివ్వండి అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్సిలో కానివ్వండి అక్కడ ప్రత్యేకంగా రెడ్ జోన్స్లో ఏదైతే అందుబాటులో ఉన్నాయో అందులో
అందుబాటులో ఉన్నటువంటి ఆ భవనాల్లో ప్రత్యేకమైనటువంటి ఫేవర్ హాస్పిటల్స్ కూడా ఒక మెడికల్ ఆఫీసర్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ ను కూడా పెట్టి అక్కడ అందుబాటులో ఉంచమని కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ ప్రాంతాల్లో లాక్ డౌన్ సంబంధించి కూడా ప్రజలందరి సహకారంతో మరింత ఎక్కువగా మరి పటిష్టవంతంగా మరి అమలు చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇదంతా ఒకెత్తు అయితే మీకందరికీ కూడా తెలుసు, అంతకుముందు కర్నూలు జిల్లాలో రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి కోరటం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఒక ల్యాబ్ను కూడా ఏర్పాటు చేయటం, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శాంపుల్స్ అన్నీ కూడా అంతకుముందు తిరుపతికో లేకపోతే విజయవాడకో లేకపోతే కడపకో అనంతపురానికో పంపించవలసినటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో అంతకుముందు 10-15 రోజుల క్రితం నేను గౌరవ మంత్రివర్గ సహచరులతో పాటు కలిసి నేను వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఆ దశలో మన ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ల్యాబ్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఏర్పాటు చేయటం, ఆ ల్యాబ్కి సంబంధించి మరి ఈ రోజు నుంచే ఆ టెస్టింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కావటం మరి అందరికీ కూడా తెలియజేస్తాం. మరి ఇదే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఈ కేసులు ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్నటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ని కూడా రాష్ట్ర స్థాయిలో హై ఎండ్ సర్వీసెస్తో ఇక ప్రత్యేకమైనటువంటి కోవిడ్ హాస్పిటల్ను కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ఈ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్ను ఒక రాష్ట్ర స్థాయి కోవిడ్ హాస్పిటల్గా మరి తీర్చిదిద్దుతూ అక్కడ ప్రత్యేకమైనటువంటి స్పెషలిస్టులను డాక్టర్లను స్టాఫ్ను ఎక్విప్మెంట్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తూ ఇక్కడ హై ఎండ్ సేవలను ఇక్కడ అందజేయడానికి వీలుగా ఇక్కడ ఒక ఆసుపత్రిని కూడా కోవిడ్ సెంటర్ను కూడా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో ఇక్కడ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ కోవిడ్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా రాష్ట్ర స్థాయి కోవిడ్ సెంటర్గా మేము అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసిన తర్వాత మిగిలినటువంటి సేవలన్నిటికీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏదైతే డయాలసిస్ సేవలు కానివ్వండి, గైనిక్ సేవలు కానివ్వండి, లేకపోతే కార్డియాలజీకి సంబంధించిన సేవలు కానివ్వండి, ఏదైతే అత్యవసర సేవలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 11 నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి కర్నూలు జిల్లాలో దాదాపుగా పెద్ద హాస్పిటల్స్ 11 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ 11 హాస్పిటల్ మొదటి దశలో ఇంకా మిగిలినటువంటి దాదాపుగా 20-25 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నా మొదటి దశలో 11 నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి మేము ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు పొందుతా ఉన్నారో ప్రజలందరూ కూడా వాటికి ఎటువంటి విఘాతం లేకుండా ఈ 11 నెట్వర్క్ హాస్పిటల్కి కూడా టైప్ చేయడం కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరింత జాగ్రత్తగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కూడా రూపొందించుకుని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నివారణకు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలో పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం జరిగింది. అందరూ ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా అమలు చేస్తూ మేమైతే గట్టి నమ్మకంతో ఉన్నాం కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఖచ్చితంగా మనం అందరం కూడా కృషి చేయగలుగుతామో ఆ విధంగా మనం సాధించగలుగుతామన్న నమ్మకం కూడా మాకుంది. కాకపోతే ఈ విషయంలో ఖచ్చితంగా ప్రజల భాగస్వామ్యం మేము కూడా చాలా అవసరం. మేము ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా పదే పదే ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య మిగిలినటువంటి అన్ని జిల్లాలలో కన్నా కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని మనం అధిగమించగలుగుతాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మీ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం, ప్రజల సహకారం కూడా ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా ఏదైతే లాక్డౌన్ కార్యక్రమాలకు సంబంధించి మీరందరూ కూడా ఇళ్లలోంచి బయటకు రాకుండా అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి పనులకు మాత్రమే ఏదైనా నిత్యావసర వస్తువులు కొనుగోలుకో, మందులు కొనుగోలుకో ఇటువంటి పరిస్థితుల్లో అది కూడా ఒక్కరు మాత్రమే వచ్చి ఆ వచ్చినటువంటి షాపుల దగ్గర కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మిగిలినటువంటి అన్ని సమయాల్లోనూ కూడా ఇళ్లలోనే ఉంటూ లాక్డౌన్ నిబంధనలు కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో కర్నూలు జిల్లా మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ను నివారించగలుగుతామన్న నమ్మకం ఖచ్చితంగా ఉందని ప్రజలను కూడా ఆ విధంగా సహకరించమని కోరుకుంటాము. వీరి సంఖ్య కూడా కొంత ఎక్కువగా ఉంది.
మొదట్లో దాన్ని కొంచెం గమనించక కొంత మనం కొన్ని కార్యక్రమాలను మనం అమలు చేసుకుంటూ ఉన్నా కూడా కొంత అది స్ప్రెడ్ ఎక్కువగా అవటం జరిగింది. అయినా సరే పరిస్థితి అంతా కూడా మన కంట్రోల్లోకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఖ్య ఏదైతే మనం వచ్చినటువంటి రిటర్నీస్తో పోల్చుకుంటే మనకు ఇప్పుడు వచ్చినటువంటి సంఖ్య పరిమితంగానే మనం భావించాం. పరిస్థితి అంతా కూడా జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా జాగ్రత్త చర్యలన్నీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటూ ఉంది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా దీన్ని నివారించగలుగుతామన్న నమ్మకంతోనే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రజల భాగస్వామ్యం ఉంటే ఖచ్చితంగా దీన్ని నివారించగలుగుతామన్న నమ్మకం మాకుందని చెప్పి తెలియదు. అవన్నీ చిన్న చిన్న ఇంత పెద్ద వ్యవస్థ నడిచేటప్పుడు దయచేసి నేను మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా సమన్వయంతో ముందుకు పనిచేస్తూ ముందుకు వెళుతున్నటువంటి సమయం కాబట్టి దయచేసి ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి వార్డు వాలంటీర్ వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నారో పగలు రాత్రులు తమ ఆరోగ్యాలని అన్నింటినీ కూడా కుటుంబాలని పణంగా పెట్టి తెలియదు కాబట్టి ఈ దశలో మీడియా మిత్రులు కూడా కాబట్టి ఈ దశలో మనమందరం కూడా ఇంత పెద్ద మనం విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో చిన్న చిన్న లోపాలుంటే ఖచ్చితంగా మేమందరం అందుబాటులో ఉంటాము, మాకందరూ మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా అవన్నీ కూడా సరి చేసుకునే కార్యక్రమాన్ని తప్పకుండా చేద్దామని తెలియజేస్తాం. మేము కూడా ఈ సేవల్లో మేము కూడా భాగస్వాములు అవుతూ ఉన్నాము, మాకు సంబంధించి కూడా కొంత జాగ్రత్త మాకు కూడా ఏదన్నా కొంచెం భద్రత కలిగించమని అడుగుతా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పాము, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మీకు ఏ విధమైనటువంటి భద్రత కలగ ఎందుకంటే కోవిడ్కి సేవ చే సర్వీసుకి సంబంధించి సేవ చేస్తూ ఉన్న వాళ్ళలో దాన్ని నివారించడానికి కృషి చేస్తున్న వాళ్ళలో మీ పాత్ర కూడా పాత్రికేయుల పాత్ర కూడా చాలా కీలకం. మీకు సంబంధించి మా ప్రభుత్వ సహకారం కానీ మా సహకారం కానీ ఇవ్వడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. దయచేసి మీరు ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురండి.